యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గురు విష్ణు గర దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై అగస్త్య మహర్షి జై మహావతార్ బాబా జై శ్రీరామ్ జై భారత్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా బంధువులారా ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలో పుట్టిన వారికి సంఖ్యా భవిష్యం ఎలా ఉంటుంది నెల అనే గురించి మాట్లాడుతున్నాం వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కన్నడ తెలుగు తమిళ్ హిందీ అన్ని ఛానల్ ఐదు ఛానల్ మొదలు పెట్టామండి ఐదు ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోలు లైక్ చేయండి అన్ని వీడియోలకి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా అకౌంట్లో డబ్బు కట్ కట్ కాదు డిడక్ట్ కాదు దానివల్ల అన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనే ఒక విశ్వాసంతో వీడియోలోకి వెళ్తామా రైట్ ఏడు పదహారు ఇరవై ఐదు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారిని మనం జీనియస్ పీపుల్ నాలెడ్జ్ ఆఫ్ బండల్ అని పిలుస్తాం కేతు గ్రహం అని పిలుస్తాం జ్ఞానకారకుడు జ్ఞానకారకుడు కేతు ఏదే ఉన్ని మీకు జ్ఞానం లేకుండా విషయాలు ఏమి చేస్తే కూడా అది అంతకంతే దానివల్ల ఆ నాలెడ్జ్ అనేది ఉంది కదా జ్ఞానము అవన్నీ చాలా అది జనరల్ నాలెడ్జ్ అంతే చదువు నాలెడ్జే కాదండి జనరల్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కువే సో కేతు గ్రహం అంటే మనము రూట్స్ అని పిలుస్తాం ఒక మాన్ ఉంది అంటే చెట్టు ఉంది అంటే చెట్టు కొమ్మలు రెమ్మలంతా ఇలా ఒక ఐదు నిమిషాలు పెడితే ఎంచేయొచ్చు బట్ వేరు నేను ఏం చెప్తాం రూట్ దాన్ని ఎంచేదానికి కాదు అది ఎంత లోతుకుపోయింది దాన్ని తీసి పడేసేదానికి కాదు అలాంటి నాలెడ్జ్ ఉండేవాళ్ళు వీళ్ళు బాగుండేదానికి ఇవన్నీ ఉంటుంది ఇంత నాలెడ్జ్ ఉండేవాళ్ళకి అయితే వీళ్ళు ఐడియాస్ అంతా వేరే వాళ్ళు ఎవరో తీసుకొని వాళ్ళు బాగా బాగా పైకి వచ్చేది వాళ్ళు బాగా మంచి స్తోమతకు వచ్చేది మంచి స్థాయికి వచ్చేది ఇవన్నీ జరుగుతూ ఉంటుంది వీళ్ళకి అది దానివల్ల మెంటల్ వరీస్ సమ్ డిప్రెషన్స్ ఇవన్నీ వెళ్ళేదానికి ఛాన్సెస్ అయిపోతుంది దానివల్ల మేనల్ వచ్చి యాక్చువల్లీ మంచి నెంబర్ ఐదో నెంబర్ మేనల్ని రిప్రజెంట్ చేసేది అయితే కూడా ఈ మెంటల్ వరీస్ వీళ్ళకి రాకుండా వీళ్ళు చేసే పనిలో అది చదువు కావచ్చు ఆల్ కేటగిరీస్ పీపుల్ చదువులో ఉంటారు కొందరు కొందరు వర్క్లో ఉంటారు కొందరు బిజినెస్లో ఉంటారు కొందరు వేరే ఇంకొక దీంట్లో ఉంటారు సో ఏదే ఒక కేటగిరీలో వర్క్ చేసినా కూడా నాకు అక్కడ సాటిస్ఫాక్టరీ కలిగేదానికి ఇది ఒక చిన్న పరిహారం చేసుకోండి మే నెల పూర్తిగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండేదానికి ఇది ఒక మంచి లక్కీ టిప్స్ ఒక సిల్వర్ కలర్ తోటి ఒక దారం తీసుకోండి దాంట్లో ఒక పదకొండు ఒక ఇంచు అర్ధ ఇంచు వదిలేసి ఒక నాట్స్ మూడిప్పుని చెప్తాం కదా ఒక పదకొండు నాట్స్ వేయండి లెవెన్ నాట్స్ విసేజ్ దీన్ని ఏదైనా లక్ష్మీ గుడిలో పెట్టి సారీ వినాయకుడి గుడిలో పెట్టి సో ఒక అర్చన మరి చేసుకొని ఒక పూజ చేసి ఆడవాళ్ళు ఎడమ చేతికి మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలి ఒక సంకల్పం చేసుకొని వినాయకుడి గుడిలో కట్టుకోండి ఏదే మనకి విఘ్నాలు ఉందో ఏదే చెడ్డ పనులు ఉందో స్టాప్ కావాలి మంచి పనులు మాత్రం వన్ బై వన్ వన్ బై వన్ మూవ్ అవుతూ వెళ్ళాలి కంటిన్యూటీ ఉండాలి అన్ని దాంట్లో బ్రేక్ త్రూ ఉండాలి అని ఒక సంకల్పం చేసుకొని కట్టుకోండి చూడండి వినాయకుడు ఎలాంటి మే నెలలో మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడని మేము సిద్ధి వినాయక చరవేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం అంతవరకు సెలవు లోకాసంస్థ సుఖన వంతు సర్వేజన సుఖన వంతు వసుధైవ కుటుంబకం